మోహన్ బాబు గురించి మాట్లాడాలంటే మా నాన్న నేను పొగడుకున్నట్టే ఉంటుంది. విష్ణు గురించి పొగడాలంటే నా తమ్ముడిని పొగడుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే నేను వాళ్ళ ఆత్మీయుణ్ణి, వాళ్ళ ఇంట్లో మనిషిని. సో వాళ్ళ గురించి మాట్లాడకుండా సినిమా గురించి మాట్లాడాలంటే నా తమ్ముడు విష్ణు లక్కున్నోడు కాదు, ఇందాక కోనన్నయ్య అన్నట్లు వర్తున్నాడు, దమ్మున్నాడు, కిక్కున్నాడు. ఈ సినిమా నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం అయింది, ఓ మంచి క్యారెక్టరు రాజ్ కిరణ్ గారు. సినిమా ఒక 4-5 రోజులు చేసినా కానీ త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుంది, మధ్య మధ్యలో వచ్చే క్యారెక్టరు, మంచి క్యారెక్టరు, ఒక డిఫరెంట్ క్యారెక్టరు. సినిమాలో కూడా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మొత్తం ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో అంత మొత్తం దీనిలో ఉన్నారు. మంచి కథ, మాటలు, మన డైమండ్ రత్నబాబు గారు మీకు తెలిసిందే, మంచి వెరీ గుడ్ రైటరు. ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చినాయి. లక్కున్నోడు టైటిల్ ఇంకా బ్రహ్మాండం కలిసి వచ్చింది. గ్యారంటీగా ఈ సినిమా 200% మంచి డబ్బు సంపాదిస్తుంది, అలాగే మా తమ్ముడికి, మా మంచు వారి ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొస్తుంది. మీ అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రచంద్ర వేషాలు వేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు పడ్డాడు, ఎన్నిసార్లు లేచాడు, ఎన్నిసార్లు లాభపడ్డాడు, ఎన్నిసార్లు నష్టపోయాడు, ఎన్ని కోట్లు అప్పులు పాలయ్యాడు, అది మోహన్ బాబు గారికి మాత్రమే తెలుసు.